ఈ సాయి దివ్య రక్షా కవచం అన్నది నిజంగా ఒక మహా అద్భుతమైనటువంటిది. సమర్థ సద్గురు సాయినాథుడే సాక్షాత్ నాకు అందించినటువంటిది. ఇది మీరు చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందించే గొప్ప యంత్రం ఇది. నాగదోషం ఎవరైతే ఉంటుందో, నాగదోషంతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారి ఇంట్లో స్థాపన చేసుకున్నట్లయితే అద్భుత ఫలితాలు ఉంటాయి. చాలా అత్యద్భుతమైనటువంటి యంత్రం ఇది. సాక్షాత్ ఆ తండ్రి నాకు ప్రసాదించిన యంత్రమే ఇది. ఎక్కడ మీకు కనపడదు. దీనిని పెట్టుకోవటం వలన వాస్తు దోషాలుంటే ఇది హరించి వేస్తుంది, నాగదోషం ఉంటే హరించి వేస్తుంది, ధన నష్టం తీవ్రంగా కలుగుతూ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఇంపాక్ట్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా హరించి వేయటం అనేది జరుగుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ అన్నింటినీ కూడా ఇది తీస్తుంది. అంతేకాకుండా ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది. ఏ సమస్య ఉన్నా మీరేం చేయాలి, స్థాపన చేసుకున్న తర్వాత ఈ ముద్రలో చూడండి, సైడ్ కూడా చూపిస్తున్నా, ఈ ముద్రలో పసుపును పట్టుకొని ఇట్లా పట్టుకొని ఏ కోరిక అయితే ఉందో అది చెప్పుకొని యంత్రం మీద వెయ్యండి. అలా 10-11 రోజులు రోజు ఒక్కసారైనా చెప్పుకొని వెయ్యండి. అలాగే ఈ ప్రొసీజర్ పేపర్ తో పాటుగా దీంతో పాటు ఒక ప్రొసీజర్ పేపర్ పంపిస్తున్నాం మేము. అంటే ఎలా పెట్టుకోవాలి, స్థాపన చేయాలనేది, అందులో ఏ మంత్రం ఉచ్చరించాలి అనేది కూడా లిఖించబడి ఉంది పూర్తి స్థాయిగా. పౌర్ణమి గడియలలో సాయి దివ్య రక్ష కవచానికి అంత మహాశక్తి ఎందుకు వస్తుంది? ఇది నిజంగా ఒక అత్యద్భుతమైనటువంటి అంశం. ఎందుకంటే సాధారణంగా పౌర్ణమి గడియలు మనం గురు పౌర్ణమి కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా మనం చేసుకుంటాం. నిండు పౌర్ణమి నాడు ఆ వెన్నెల కిరణాలకు జీవులు ఎలా అయితే పూర్తి స్థాయిగా ఆనందోత్సాహాలతో ఉంటాయో, ఆ పౌర్ణమి చంద్రుడి వెన్నెల యొక్క కిరణాలు తాకినప్పుడు కూడా మానవుడు కూడా చాలా ఉత్తేజితమవుతాడు. వాస్తవంగా మనం గమనించినట్లయితే దైవిక శక్తి, కాస్మిక్ ఎనర్జీ అనేది మహా అద్భుతంగా విడుదలవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాయి దివ్య రక్షా కవచం దగ్గరికి వచ్చేటప్పటికీ వాస్తవంగా ఇది ఒక మహాయంత్రం. గతంలో మనం తెలుసుకున్నాం, చాలా మంది యంత్రం తీసుకున్న వారు కూడా ప్రతి పౌర్ణమికి ఎలా పూజ చేయాలి అని కూడా నేను తెలియచెప్పటం అనేది జరుగుతుంది వీడియోస్ లో. ఎందుకు అంటే ప్రతి పౌర్ణమికి ఒక విశేషం అనేది ఉంటుంది. ఆ విశేషమైనటువంటి పౌర్ణమికి విశేషమైనటువంటి పూజా ద్రవ్యాలతో అర్చించినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, మన సంకల్పాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఆ పౌర్ణమి కిరణాలు ఎప్పుడైతే ఆ యంత్రాన్ని తాకుతాయో, మీరు స్థాపన చేసుకున్న సాయి దివ్యరక్ష కవచాన్ని స్పర్శిస్తాయో, ఆ యంత్రము ఉత్తేజితమవుతుంది, అద్భుతమైన శక్తిని పూర్తి స్థాయిగా ఉత్పన్నం చేయటం అనేది జరుగుతుంది. అది ఒక రిసీవర్ లాంటిది. దైవిక శక్తి వచ్చి స్పర్శించగానే అది ఆ శక్తిని స్వీకరించి దానిని ఆ గృహంలోకి వెదజల్లటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ దైవిక శక్తిని స్వీకరించడం జరుగుతుందో యంత్రము, మీకు చాలా సందర్భాలలో మీకు గుర్తు రకరకాల పూజా ద్రవ్యాలతో యంత్రాన్ని పూజించండి అని చెప్తున్నాం. పసుపుతో పూజ్యమని చెప్తున్నాం, మూలికలతో పూజ్యమని చెప్తున్నాం. ఆ రాత్రి ఎప్పుడైతే ఆ పూజా ద్రవ్యాలను యంత్రం మీద ఉంచుతామో ఆ పదార్థాలు కూడా ఆ శక్తిని స్వీకరించటం అనేది జరుగుతుంది. కాస్మిక్ ఎనర్జీ, దైవిక శక్తి, ఆ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క శక్తి ఆ పూజా ద్రవ్యాలు స్వీకరించినాయో, వాటిని మనం గుమ్మం కట్టుకోవటం గాని వాటి ద్వారా మనము మన యొక్క కోరికలు సిద్ధింప చేసుకోవటం గాని జరుగుతుంది. కాబట్టి ప్రతి పౌర్ణమి చాలా అద్భుతమైన గడియలు. ప్రతి పౌర్ణమికి ఆ మహాయంత్రాన్ని, ఆ సాయి దివ్య రక్ష కవచాన్ని మనం సరైన దిశలో ఉపయోగించుకున్నట్లయితే అద్భుత ఫలితాలు రావటం అన్నది ముమ్మాటికి సత్యము. ఎందుకంటే అది ఎవరో గీసి మనకి ఇచ్చింది కాదండి. అలా ఆ యంత్రం ఏదైతే ఉందో సాక్షాత్తు సాయే నాకు ప్రసాదించాడు, దానిని భక్తులకు అందించమన్నాడు. దాన్ని అందించటం, దాని ద్వారా ఎంతో మందికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ యంత్రాన్ని ప్రతి పౌర్ణమికి చక్కగా మీరు అభిషేకం చేసుకోండి, పాలతో అభిషేకం చేసుకోండి. ప్రతి పౌర్ణమికి నేను చెప్పే వీడియో చూస్తూ ఏమేం చేయాలో తెలుసుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్.